रामानगंज को। हाँ पान भी इसको इंद्र रा इगो मिरियाल मन उड़े कूर रुंडगल मिरियाल को अलागे इगोरा बेडगी इगो एंडमिपका इंद्रेस पार पोई मीद बेटे अंदर नून पे वेये एंकं मन चिकेन मोकल डीप फ्राई चेयर वेये बड़े चिकेन कदा चिकेन चाक तो पेटा बेसन दीको चूसा चिकेन इलागा बोन टेला गाटल कटा सर अंदर अला ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ చూసావు కదా చేస్తున్నా కదా ఇవిదేం కేవతలు అలదా వస్తుందే రాయాలంటే భయమే వస్తుంది ఎక్కడ నువ్వు కొడతావో ఎక్కడ నువ్వు తిడతావో చెప్పరా చికెనా చికెనా నిన్ను చూస్తే ఎవరికైనా బుస్సు కాదు బాబా అదే బుస్సు అన్నాను కదా చెప్పట్టు బుస్సు అన్న బాబు ఎవరికి కవిత్వం అవుతుంది చికెన్ మీద కవిత్వం చెప్పంటే బుస్సు అంటావు ఇదిగో అల్లం వెల్లుల్లి పసుపేసావు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసావు గుడ్లు వేస్తున్నావు గుడ్లు వేస్తున్నావు కొంచెం ఉప్పు వేస్తానండి ఇదిగో బాబాయ్ నూనె కూడా బాగా వేడెక్కిందిరా ఇప్పుడు ఇదిగో ఇది మైదా పిండి ఇది ఉంది కదా ఇది చూడు ఉందా ఇట్లా చిన్న మంటలో 5 నిమిషాలు అలా వేగించాలి సరేలే 2 నిమిషాలు పోయాక తిప్పుదాం మళ్ళీ ఇంతప్రా పైది కింద తిప్పు అది అలా ఉంచు 2 నిమిషాలు తిప్పు బాగా వేగినాయి పొయ్యి కట్టేసి ఈ ఉక్కులు ఆ ప్లేట్లో చూసి ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి బాబాయ్ ఏ మాట చెప్పు పిన్ని మాత్రం అదృష్టమంతురాలు బాబాయ్ ఏ అంటాడు బాబాయ్ రోజు నీ చేతి వంట తింటుంది కదా అంతకన్నా ఇంకా అదృష్టం ఎవరికైనా ఉంటుందా నేను అక్కడికి వెళ్ళే వంట చేయట్లేదు నా ప్రపంచం నా లోకం అంతా ఇదే ఆ ఇంటికి వెళ్ళిన లోకం అంతా మీ పిండే మా పిండే అంటే ఇక్కడే వంట చేస్తావు ఇంటికి వెళ్ళాక వంట చేయవు ఇంకెందుకు ఇక్కడ భోజనం చేస్తాం కదరా ఇంకా అక్కడ ఏం చేయాలి సరే లైక్ అయిపోయిందా అయిపోయిందా చూడు ఇది ఇప్పుడు కొట్టుకోండి ఏమేమి వేసావు మిరియాలు మిరియాలు ఎండుమిరపకాయలు బీడ్లు బీడుగలు
బాబాయ్ ఇప్పుడు ఒక మంచి మెసేజ్ వచ్చింది బాబాయ్ హ్యాపీ బాబాయ్ డే అంట హ్యాపీ బాబాయ్ డే ఏంట్రా ఇది హ్యాపీ బామ్మది డే హ్యాపీ బామ్మ డే హ్యాపీ నాన్న డే ఏంట్రి డే నేను నూనె కాగిపోతున్నా ఏంటో బాబా నేనేదో చెప్తానా నువ్వు ఎక్కడికో తీసుకెళ్లిపోతావు అక్కడ నూనె వేడి ఎక్కువైపోతుంది ఇక నువ్వు కాగిపోతున్నావు నా పనే వంట కదా నీకులో పనికి మళ్ళీ కవర్లు కాదు కదా పనికి మళ్ళీ పసుపు కరివేపాకు ఇదో టమాటా పేస్ట్ అలాగే ఇదో ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేయించి పెట్టాను కొంచెం ఉప్పు ఇదిగో ఇది ధనియాల పొడి అలాగే కొన్ని పొడి కొట్టుకొచ్చు కదా మసాలా పొడి ఏమేంటి మిరియాలు ఎన్ని మిరపకాయలు బీడిగలు బీడిగలు ఇదిగో రే కొంచెం నీళ్ళు తక్కువ రైట్ ఇప్పుడు చికెన్ ముక్కలే ఇలా తిప్పు దగ్గర పెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెడతాం ఈ తీది మూర్తి అయిపోయిందిరా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో నిమ్మరసం పెట్టాలిరా కొంచెం కొత్తిమీర రా కలుపు ఇట్లా చూస్తుంటే మాత్రం నేను అస్సలు ఉండలేకపోతాను బాబా అర్జెంట్గా దినికో ఫోటో దినికో ఫోటో తీసి వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తాను బాబా నీ మెసేజ్ తగలే ముందు ఆ ప్లేట్ తీసుకొని తీసేద్దాం అయిపోయింది సరే బాబా నేను చెప్తాను కదా చూడడానికి ఎంత నీట్కి కనబడుతున్నాయో తింటే ఇంకెంత బాగుంటుందో చెయ్యి ఒక ప్యాన్లో మిరియాలు వేడిగా మిర్చి ఎండు మిర్చి పొడి చేసుకోవాలి తర్వాత చికెన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గుడ్లు కలుపుకొని ఒక్కొక్క చికెన్ ముక్కని మైదా పిండిలో అదుముకొని వేడి నూనెలో వేసి చిన్న మంటలో చికెన్ ముక్కల్ని 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కడాయిలో నూనె పోసి పసుపు కరివేపాకు టమాటా పేస్ట్ వేయించిన ఉల్లిపాయలు ఉప్పు ముందుగా చేసుకున్న పొడి నీళ్లు చికెన్ ముక్కలు వేసుకొని మగ్గించుకుంటే దిండిగల్ మిరియాల కోడి రెడీ